హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం సందర్శించుకునే ప్లేస్ ఏంటంటే ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్. రాజులు పోయినా రాజ్యాలు గతించినా కాలచక్రంలో ఏళ్ళు గిర్రున తిరిగినా తాజ్ మహల్ రాజసం మాత్రం చెక్కుచెదరలేదు. ఎందరో ప్రేమికులకు, కళాకారులకు, కవులకు నేటికీ స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ చలువరాతి కట్టడం. ప్రపంచ వింతల్లో ఒకటిగా, అమర ప్రేమకు చిహ్నంగా, అన్నింటికీ మించి అద్భుత అందమైన కట్టడంగా చరిత్రలో ఖ్యాతి గడించింది ఈ తాజ్ మహల్. అయితే 21 ఏళ్ల పాటు వందలాది కూలీలు రాత్రింబవళ్ళు కష్టపడి నిర్మించిన ఈ కట్టడం అందం వెనుక చరిత్ర స్మృతుల్లో బయటపడిన నిజాలు చాలా ఉన్నాయి. ఏటా కోట్లాది మంది తాజ్ మహల్ అందాలను తిలకించడానికి ప్రపంచ నలుమూలల నుంచి మన దేశానికి వస్తూ ఉంటారు. మొఘలుల అద్భుత శిల్ప సౌందర్యమే ఈ తాజ్ మహల్. స్వాతంత్ర్య పూర్వం భారతదేశాన్ని పాలించిన రాజవంశీకులలో మొఘలులు కూడా ఉన్నారు. 5వ మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనా కాలంలో 1637లో రాజధానిని ఢిల్లీకి మార్చారు. షాజహాన్ 3వ భార్య ముంతాజ్ 14వ సంతానానికి జన్మనిచ్చే సమయంలో మరణించింది. ఆమె మరణం షాజహాన్ను ఎంతగానో కృంగదీసింది. ఆమె మరణానంతరం షాజహాన్ ఆమె జ్ఞాపకార్థం ఈ కట్టడాన్ని నిర్మించాడు. తాజ్ మహల్ నిర్మాణం క్రీస్తు శకం 1632లో ప్రారంభమవగా క్రీస్తు శకం 1648లో పూర్తయింది. మసీదు, గెస్ట్ హౌస్, దక్షిణాన ప్రధాన ద్వారం, బయటి ప్రాంగణం, ఇతర హంగులన్నిటికీ కలిపి క్రీస్తు శకం 1653 నాటికి పూర్తి నిర్మాణం సిద్ధమైంది. తాజ్ మహల్ లోపల ముంతాజ్ సమాధి మాత్రమే కాకుండా షాజహాన్ సమాధి కూడా ఉంది. అరబిక్ లిపిలో రచించబడిన అనేక చారిత్రక, ఖురానిక్ శాసనాలు తాజ్ మహల్ కాలక్రమానుసార వివరాలను సేకరించడానికి ఉపయోగపడుతున్నాయి. తాజ్ మహల్ నిర్మాణానికి మొఘల్ సామ్రాజ్యంలోని ప్రతి మూల నుంచి, మధ్య ఆసియా, ఇరాన్ల నుంచి తాపీ పని చేసేవారు, స్టోన్ కట్టర్లు, రత్నాలను పొదిగేవారు, చెక్కేవారు, చిత్రకారులు, కాలిగ్రాఫర్లు, గోపురాలను నిర్మించేవారు, ఇతర కళాకారులను ఆగ్రాకు తరలించారు. ప్రధాన శిల్పకారుడు ఉస్తాద్ అహ్మద్ లాహోరి ఆధ్వర్యంలో దీని నిర్మాణం రూపుదాల్చింది. చారిత్రక ఆధారాల ప్రకారం తాజ్ మహల్ నిర్మాణానికి దాదాపు 20,000 మంది కళాకారులు పనిచేశారు. తాజ్ మహల్ తెలుపు రంగులో మెరిసిపోయే అతి పెద్ద గోపుర సమాధి. దీని చుట్టూ 4 మూలల్లో 4 పొడవైన మినార్లు ఉంటాయి. దీని బాహ్య భాగం తెల్లని పాలరాయితో చేయబడింది. తాజ్ మహల్ లోపల మెయిన్ బిల్డింగ్లో షాజహాన్, ముంతాజ్కు చెందిన 2 సమాధులు ఉంటాయి. సెనోటాఫ్ అనేది గ్రీకు పదం, అంటే దీని అర్థం ఖాళీ సమాధి అని. అంటే తాజ్ మహల్ లోపల ఉన్న సమాధుల్లో షాజహాన్, ముంతాజ్లకు చెందిన శరీరాలు లేవు, అవి ఖాళీ సమాధులు. నిజానికి వీరిద్దరి శరీరాలను సార్కోఫాగీ చేయబడ్డాయి. అంటే గ్రీకులు తమ పూర్వీకులను మమ్మీలుగా మార్చి పెద్ద శవపేటికల్లో ఏ విధంగా అయితే భద్రపరుస్తారో అలా అన్నమాట. లోపల ఉండే సెనోటాఫ్ లేదా స్మారక సమాధి చుట్టూ ఉన్న భాగాన్ని విలువైన వజ్రాలతో పొదిగించారు.
తాజ్మహల్ కు ఇరువైపులా ఉండే మసీదు అసెంబ్లీ హాల్లను ఎర్రటి ఇసుకరాయితో నిర్మించారు. తాజ్మహల్ ప్రాంగణంలో గార్డెన్ మరియు అందంగా డిజైన్ చేసిన కొలను కూడా ఉన్నాయి. ఇతిహాసాల ప్రకారం ముంతాజ్ చనిపోయే ముందు తన భర్తైన షాజహాన్ దగ్గర నాలుగు వాగ్దానాలు తీసుకుందంట. అవి ఏంటంటే, ఒకటి తాజ్మహల్ను నిర్మించడం, రెండవది ఆమె మరణానంతరం అతను మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మూడవది ముంతాజ్కు పుట్టిన పిల్లలను ప్రేమగా చూసుకోవడం, నాలుగవది ఆమె మరణించిన రోజున సమాధిని సందర్శించడం. అయితే షాజహాన్ అతని అనారోగ్యం కారణంగా మరియు అతని కుమారుడైన ఔరంగజేబు గృహ నిర్బంధంలో ఉంచినందున మొదటి మూడు వాగ్దానాలను నెరవేర్చిన చివరి వాగ్దానాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయాడు అనేది ప్రచారంలో ఉంది. అయితే షాజహాన్ను ఔరంగజేబు జైలులో ఉంచినప్పుడు నిర్దిష్ట కోణంలో గోడకు అమర్చిన వజ్రం గుండా తాజ్మహల్ను నిరంతరం చూస్తూ ఉండేవాడంట. తాజ్మహల్కున్న మరొక ప్రత్యేకత ఏంటంటే, రోజంతటిలో దాని రంగు మారుతూ ఉంటుంది. తెల్లని పాలరాయితో తయారు చేసినందువలన సూర్యకిరణాలను దాన్ని తాకినప్పుడు దాని రంగు పసుపు రంగులోకి మారుతుంది. సూర్యాస్తమయం జరుగుతున్నప్పుడు నెమ్మదిగా నీలం రంగులోకి మారుతుంది. తాజ్మహల్కు చుట్టూ ఉండే మీనార్లు కొద్దిగా వాలుగా ఉంటాయి, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అవి నేరుగా తాజ్మహల్ మీద పడకుండా వాటిని బయటి వైపుకు వాలుగా నిర్మించడం జరిగింది. ముంతాజ్ ప్రసవ సమయంలో బుర్హాన్పూర్లో మరణించినందున మొదట తాజ్మహల్ నిర్మాణానికి స్థలంగా దానిని ఎంపిక చేశారు. అయితే తాజ్ నిర్మాణానికి సరిపడినంత తెల్లపాలరాయి సరఫరా చేసేందుకు వీలు పడలేదంట. అందుకే తాజ్ నిర్మాణానికి ఆగ్రాను ఎంపిక చేయడం జరిగింది. తాజ్మహల్ 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. 2007లో ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఈరోజుకి ఇది మన వీడియో. ఇలాగే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు తప్పనిసరిగా వస్తూ ఉంటాను. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక సెలవు, మరి బాయ్ అండ్ టేక్ కేర్.